కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి బెదిరింపులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఫార్మాకి సంబంధించినటువంటి కంపెనీ ఉన్నది కదా, ఎవరైతే శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో, ఈ శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. కవితక కంటే ముందు శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. ఇంకోటేంది, ఈ శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తిని ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశంలో దాదాపు ఈడీ అధికారులు సుమారు ఒక నెల రోజుల పాటు పూర్తి స్థాయిలో విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అసలు లిక్కర్ స్కామ్కు మీకు సంబంధం ఏంది, మీకు ఢిల్లీకి మీకు సంబంధం ఏంది, ఢిల్లీ లిక్కర్ పాలసీలో మీరు ఎందుకు కీలకమైనటువంటి పాత్ర పోషించారు, ఢిల్లీలో ఉన్నటువంటి ఒబెరాయ్ హోటల్లో సౌత్ గ్రూప్ని ఫామ్ చేసి దాదాపు మీరు 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దందాలో ఉన్నారా లేదా అనేటటువంటి ప్రతి అంశం పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే అరబిందో ఫార్మా కంపెనీలు ఉంటాయి ఎవరికి, ఈ శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తికి. అరబిందో ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి జాయింట్ అట్లనే ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి దాదాపు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన అంశంలో కొన్ని 100 కోట్ల రూపాయలకు విలువ చేసేటటువంటి దందాలు చేసిననే ఒక చర్చ వినబడుతున్నది. అయితే శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు క్వశ్చన్ చేస్తూ ఉంటే శరత్ చంద్రారెడ్డి చాలా క్లియర్గా, కవిత నన్ను డబ్బులు ఇయ్యమని చెప్పి బెదిరించింది, కవిత నన్ను ముప్పతిప్పలు పెడతా ఉంది, కవిత నన్ను ఇబ్బంది పెడుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా శరత్ చంద్రారెడ్డి తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. అయితే శరత్ చంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఆయనకు సంబంధించిన చార్జ్షీట్ ఉందో, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి రిమైండ్ రిపోర్ట్లో కూడా గతంలో కవితకు సంబంధించినటువంటి పేర్లు కూడా నమోదైంది, కవితకు సంబంధించిన పేరు కూడా తెరపైకి వచ్చింది. సో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకమైనటువంటి పాత్ర ఒక ఆయనే శరత్ చంద్రారెడ్డి, అయితే మరో పాత్ర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక. అయితే మేము చేసినటువంటి కథ పూర్తి స్థాయిలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తే ఒక 2 నిమిషాలు మీరు కొంచెం డెప్త్గా వినేటటువంటి కార్యక్రమం చేయండి. అయితే ఢిల్లీలో వీళ్ళు చేసినటువంటి కథ ఏంది, వీళ్ళు మొత్తం ఒక బ్యాచ్ సౌత్ గ్రూప్ అని చెప్పి కవితక బ్యాచ్ని ఫామ్ చేసింది. ఆ సౌత్ గ్రూప్లో అరుణ్ రామచంద్ర పిల్లయ్య, శరత్ చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, తర్వాత దినేష్ అరోరా, అరుణ్ అరోరా, లేకపోతే ఇంకోడు ఆ తోట ఈ తోట అని చెప్పి ఒక తోటని క్రియేట్ చేశారు. ఈ తోటని క్రియేట్ చేసి వీళ్ళు ఏం చేశారు, ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే మద్యం షాపులు ఉన్నాయో గవర్నమెంట్కి సంబంధించినటువంటి షాపులు, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో వైన్ షాపులు ఉన్నాయి, వైన్ షాపులు ఎన్ని గంటల వరకు ఓపెన్ ఉంటాయి, మా అంటే 10 గంటల దాకా ఓపెన్ ఉంటాయి. కానీ కవితక్ ఏం చేసింది, కవితక్ అప్పుడు ఎంపీ కదా, ఎంపీగా కొనసాగుతున్నటువంటి టైంలో కవితక ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడో, అరవింద్ కేజ్రీవాల్కు కవితక చెప్పిందట గతంలో అధికారంలో రాకంటే ముందే చెప్పిందట. అక్క ఏం మాట్లాడింది కవితక మెల్లగెట్లా, అరవింద్ కేజ్రీవాల్ని ఏమని మోటివేట్ చేసింది కవితక్ అంటే, ఢిల్లీ అనేది అత్యంత కీలకమైనటువంటి రాజధాని, అన్ని రాష్ట్రాల కంటే ఢిల్లీ క్యాపిటల్ కాబట్టి ఇంకా నువ్వు చిన్న చిన్న రాష్ట్రాలు బుడ్డబుడ్డ రాష్ట్రాలు నడిపినట్టు, ఈ మద్యం షాపులు ఏంది, ఈ గవర్నమెంట్ షాపులు, హై ఎండ్ కావాలి, హై క్లాస్ కావాలని చెప్పి కవితక అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఇద్దరిని కూడా ఆమె మోటివేట్ చేసేటటువంటి ప్రయత్నం చేసిందట. మోటివేట్ చేస్తుంటే పాపం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరే కవితక ఇంత అద్భుతమైనటువంటి అంశం చెప్తా ఉంది, ఢిల్లీ అంటే నిజంగా హైలైట్ ఉండాలి, రాజధాని కాబట్టి, మనమే ముఖ్యమంత్రి కాబట్టి, ఢిల్లీ అనేది క్యాపిటల్ కాబట్టి ఖచ్చితంగా కవిత చెప్పినట్టు చేద్దామని ఆలోచనతోటి ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఎవరు, ఎవరైతే ఆయన ఉన్నాడో సారు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆయననే ఉన్నాడు. పాపం కవితక చెప్పిందంతా కూడా మనీష్ సిసోడియా విన్నాడు. విని ఏం చేశాను మెల్లగా, కవితక వీళ్ళకి సంబంధించినటువంటి దాదాపు ఆమె చెప్పిన కథ ఏంది, మొత్తం ప్రైవేటీకరణ చేయండి, మద్యం షాపులు అన్ని ప్రైవేటీకరణ చేయరు, మొత్తం ప్రైవేట్ ఉన్న చేతుల పేపురి, ఈ ఎన్ని రోజులు ఈ నాకౌటు, కింగ్ ఫిషరు, ఇవి ఎన్ని రోజులు రాయల్ ఛాలెంజ్, రాయల్ గ్రీను, కొత్త కొత్త మందులు రావాలి ఆంధ్రాలో వచ్చినట్టు, భూమి భూము అదోటిదోటి ఆంధ్రాలో వచ్చింది కదా. ఢిల్లీలో కూడా సేమ్ లిక్కర్ పాలసీని వాళ్ళకు అనుకూలంగా రూపొందించేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే గవర్నమెంట్కి ఆ లిక్కర్కి ఎలాంటి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వానికి లిక్కర్కి ఎలాంటి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వానికి వ్యాట్ వేయాల్సిన అవసరం లేదు, జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు పన్నులు వేయాల్సినటువంటి అవసరం కూడా పూర్తి స్థాయిలో లేదు. అయితే ఇదంతా కూడా కవితకు సంబంధించినటువంటి డ్రామాలో ట్రాప్ అయిందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. అయితే ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏంది, మెల్లగా కవితక సౌత్ గ్రూప్ ఫామ్ చేసింది. అక్క సౌత్ గ్రూప్ అంటే మొత్తం మన తెలుగుకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ. సౌత్ గ్రూప్ ఫామ్ చేసి ఒబెరాయ్ హోటల్లో కవితక అందరితో మీటింగ్ పెట్టింది, పెట్టి ఏది దాదాపు ఏదైతే లిక్కర్కి సంబంధించినటువంటి మద్యం షాపులు అక్కడ రిటైల్ జోన్ల ప్రకారము దాదాపు ఢిల్లీలో ఒక 32 రిటైల్ జోన్లు ఉన్నాయి అనుకుందాం. ఈ రిటైల్డ్ జోన్లు అంటే ప్రైవేటీకరణ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తానిక్ దందా అవి ఉన్నాయి కదా, తానిక్ షాపులు, లిక్కర్ మార్ట్లు, క్యూ మార్ట్లు ఉన్నాయి కదా, సేమ్ లిక్కర్ మార్ట్లు ఢిల్లీలో 32 లిక్కర్ మార్ట్లను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. ఈ 30 లిక్కర్ మార్ట్లలో ఏం చేసింది కవితక, డైరెక్ట్ కవితక ఇన్వాల్వ్మెంట్ లేకుండా అక్క చేసిన కథ ఏంది,
నేను ఇన్వాల్వ్మెంట్ అయితే మళ్ళీ నా పేరు బయటపడుతుందేమో అని చెప్పి దీంట్లో 7 జోన్లు ఈ 32 షాపులలో 7 షాపులు కవితక తనకు అనుకూలంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేసిందంటే కవితకకు సంబంధించినటువంటి షాపులు వచ్చినాయి అన్నట్టు. అంటే టెండర్ పెడితే 32 టెండర్ పెడితే కవితకకు 7 షాపులు వచ్చినాయి ఢిల్లీలో. ఏం చేసిందక్క, నేను డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే మోసమవుతుందేమో అని చెప్పి ఈ శరత్ చంద్రారెడ్డిని దగ్గర పెట్టుకుందక్క. శరత్ చంద్రారెడ్డికి ఒక షాపు, ఒక షాప్ మీన్స్ ఒక మార్టు, తర్వాత ఈ అరుణ్ రామచంద్ర పిల్లయ్య అనేటువంటికి ఒక మార్టు, దినేష్ అరోరా అనేటువంటికి ఒక మార్టు, అరుణ్ అరోరా అనేటువంటికి ఒక మార్టు, తర్వాత ఈయన ఉన్నాడు కదా సారు ఈడ గోరెంట్లోనో ఎవరో పోయిరు మొన్న, ఆ రాఘవరెడ్డి ఎవరో పోయిరు, ఆ రాఘవ అనేటువంటికి ఒక షాపు. ఇట్లా మొత్తానికి కవితక 7 రిటైర్డ్ జోన్ల ప్రకారము వీళ్ళందరికీ కూడా మద్యానికి సంబంధించినటువంటి దుకాణం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిందట. 7 రిటైర్డ్ జోన్లు కవితక 7 మద్యం షాపులను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. ఇంకోటి ఏంది, ఈ 7 మద్యం షాపులు కూడా కవితకకు సంబంధించినటువంటి బ్యాచ్ మొత్తం పూర్తి స్థాయిలో నడిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరిగింది, నాకు సంబంధం లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్, నాకేమవసరం, నేమైనా చేసిన దందాన్ని కవితక చెప్తుంది కదా. ఈ ఏదైతే 7 లిక్కర్ షాపులు ఉన్నాయో ఢిల్లీకి సంబంధించిన అంశంలో, ఈ 7 లిక్కర్ షాపులు కూడా పూర్తి స్థాయిలో కవితకనే దగ్గరుండి నడిపిస్తుంది. కవితకు సంబంధించినటువంటి బినామిలి శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లయ్య వీళ్ళందరూ కూడా కవితకు అత్యంత సన్నిహితులు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఆ మధ్యకాలంలో అరుణ్ రామచంద్ర పిల్లయ్య వాళ్ళ వీళ్ళ ఫోటోలు కవితక తిరుపతి పోయినప్పుడు దిగినటువంటి ఫోటోలు కూడా సర్క్యులేట్ అయినాయి. అయితే కవితకకు దాదాపు ఈ 7 కంపెనీలో ఒక్కొక్క కంపెనీ నుండి 30% వాటనట. ఈ 7 లిక్కర్ మాటలలో 30% వాట అంటే దాదాపు 30x7 వేసుకున్నా కూడా కవితకు 8 కోట్ల రూపాయలు వస్తే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు ఇంకో విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే కవితక చేసినటువంటి కథ ఏంది, ఏదైతే అరబిందో ఫార్మాకి సంబంధించినటువంటి MD శరత్ చంద్రారెడ్డి ఉన్నాడు కదా, శరత్ చంద్రారెడ్డి కవితకకు పైసలు ఇవ్వలే. ఏ మద్యానికి సంబంధించిన అంశంలో ఎన్నో అమ్ముకుంటా ఉన్నారు, చేసుకుంటా ఉన్నారు, దందాలు చేస్తూ ఉన్నారు కదా, కవితకకు పైసలు ఇవ్వలే. పైసలు ఇవ్వకపోయేసరికి నువ్వు హైదరాబాద్లో బిజినెస్ చేయలేవు, నువ్వు ఢిల్లీలో బిజినెస్ చేయలేవు, ఇమ్మీడియట్లీ నాకు 25 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తావా చేయవా అని చెప్పి కవితక ఫోన్లో ధమ్కీలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిందట. ఎవరికి, శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తికి. ఎందుకంటే కవితక చేసేటటువంటి దందాలన్నీ ఇట్లనే, వాళ్ళని వీళ్ళని బెదిరియాలా, వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టాలా, వాళ్ళని వీళ్ళని తిప్పలు పెట్టాలి, ఇవే కథలు ఉంటాయి కవితక దగ్గర. అయితే ఇంకో విషయం కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి, ఇంకోటి కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్, గిల్లు ఉంటుంది. చలో ఇగో, ఈ మొత్తం కూడా ఏది, మద్యం తయారీకి సంబంధించినటువంటి జోన్లు ఇవన్నీ, మద్యం తయారీకి సంబంధించినటువంటి కంపెనీలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్ర ఉన్నది అనుకుందాం, బూమ్ బూము, లేకపోతే ఇంకేదో తెచ్చింది సారు, బ్లెండ్రియో గ్లిండ్రియో అని పట్టుకొచ్చింది అన్నీ. ఇవన్నీ ఏడ తయారైతాయి, తయారయ్యేటటువంటి కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఢిల్లీలో కూడా సేమ్, ఎవరెవరైతే లిక్కర్ తయారు చేస్తారో ఆ లిక్కర్ తయారు చేసే వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్లలో కూడా చాలా క్లియర్గా ఈ మొత్తం కూడా సమీర్ మహేంద్రకు సంబంధించినటువంటి కంపెనీలు ఇవన్నీ, దాదాపు 15 కంపెనీలు ఉంటాయి. అయితే కవితక అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చాయో చూసే ప్రయత్నం చేయండి. 2021, 18, 17, 17, తర్వాత 2017, 17, 19, 18, 18, 19, 17, 21, 17, 20. అంటే కవితక ఎప్పుడైతే ఆమె చాలా క్లియర్గా అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు 13 కంపెనీలు కొత్తగా పుట్టుకొచ్చినాయి, 13 కంపెనీలు. ఆ 2 కంపెనీలు ఒకటి 2010లో ఉన్నది, ఓసారి 2013లో ఉన్నది. మొత్తం కంపెనీలన్నీ కూడా కవితక అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో లిక్కర్ దందా చేయడానికి అనేకమైనటువంటి డ్రామా ప్లే చేసిందక్క. సేమ్ ఇప్పుడు ఈ కంపెనీలలో దాదాపు దీంట్లో ఒక 5 కంపెనీలు ఉన్నాయట. ఏది, ఢిల్లీ లిక్కర్కి తయారు సంబంధించినటువంటి తయారీలో ఈ 5 కంపెనీలు ఉన్నాయి దీంట్లో. ఈ 5 కంపెనీలు కూడా పూర్తి స్థాయిలో కవితకకు వాటాలు ఇవ్వాలి. ఓ 30% ఒకళ్ళు, 20% ఒకళ్ళు, 50% ఒకళ్ళు కవితకకు వాటాలు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదనే చర్చ వినబడుతున్నది. ఇవన్నీ అంశాలపైన కవితక గురించి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఈడీ అధికారులు. ఎందుకంటే కవితకను ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా ఆమె చెప్తున్నటువంటి మాట ఏంది, నా తెలియదు, మర్చిపోయిన, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నేను లేను అనేటటువంటి మాటని కవితక మాట్లాడుతున్నది కదా. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఏది ఏమైనా కూడా కవితకను పూర్తి స్థాయిలో ఇరికియాలన్నా కూడా, కవితకను పూర్తి స్థాయిలో కష్టంగా ఆమె విట్నెస్గా ఉందనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావాలంటే కవితకు సంబంధించినటువంటి బినామీలు, కవితకు సంబంధించినటువంటి బాధితులు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరెవరైతున్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి నేపథ్యంతో శరత్ చంద్రారెడ్డిని, ఆయనని చాలా క్లియర్గా కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకొని శరత్ చంద్రారెడ్డిని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యంలోనే శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో MLC కల్వకుంట్ల కవితక నన్ను బెదిరించింది, నన్ను బ్లాక్మెయిల్ చేసింది, నన్ను ఇబ్బంది పెట్టింది, లిక్కర్ స్కామ్లో నాకున్నటువంటి రిటైల్ జోల్కి సంబంధించినటువంటి ఒక్క కంపెనీకి
ఆమె 30% వాటా అడిగింది. ఆ 30% కూడా 25 కోట్ల రూపాయలకు పంపిస్తావా లేకపోతే నీ దుకాణం బంద్ చేయాలని అంటూ కూడా నన్ను బెదిరించింది అనేటటువంటి అంశాన్ని కూడా చాలా క్లియర్గా ఆయన తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇంకో అంశం ఏంది, ఇదే శరత్ చంద్ర అనేటటువంటి వ్యక్తి కవితకు సంబంధించినటువంటి దందాలో భూముల దందాలు కూడా చేసిన వీళ్ళంతా సింపుల్ వీళ్ళు చేసేటటువంటి కథ ఏందో మీకు ఒక్కసారి చెప్తా. ఏం చేస్తుంది కవితక్ అంటే, ఒక పుసుక్కున నా దగ్గర నుండి కవితకు ఒక 10 కోట్లు పోయింది అనుకో, దానికి రీజన్ కావాలి కదా. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చినా, సిబిఐ వచ్చినా, సిఐడి వచ్చినా, లేకపోతే ఈడీ వాళ్ళు వచ్చినా కూడా ఏడికెళ్ళు వచ్చినాయేమో 10 కోట్ల రూపాయలు మీ తానంటే కవితకు చెప్పాలి కదా ఆన్సరు. కవితకు ఏం చేసిందంట, ఫస్ట్ ఈ శరత్ చంద్ర రెడ్డి అనేటటువంటి వ్యక్తి 14 కోట్ల రూపాయలు కవితకు ట్రాన్స్ఫర్ చేసిందట. ట్రాన్స్ఫర్ చేస్తే కవితకు ఏం చెప్పింది, ఇటు ఈడీ అధికారులు అడిగినప్పుడు, సిబిఐ అధికారులు అడిగినప్పుడు, లేదు లేదు సార్ గట్లా కాదు, ఈ 14 కోట్ల రూపాయలు శరత్ చంద్రారెడ్డి నా ల్యాండ్ అమ్మిండు, నా ల్యాండ్ అమ్మిండు కాబట్టి పైసలు నాకు ఇచ్చిన, ఏడున్నది ఆ ల్యాండు, మహబూబ్ నగర్ కాడ, మహబూబాద్ కాడ 14 కోట్ల రూపాయలు పెట్టి ల్యాండ్ ఎట్లా పాసిబుల్ అవుతుంది. కవితక మాట్లాడేటప్పుడన్నా ఇది నిజమా కాదా, మరి వాళ్ళు నమ్ముతారా నమ్మరా అని తెలవాలి కదా. సో ఈ విధంగా కవితక డ్రామా ప్లే చేసేటటువంటి ప్రయత్నం చేసింది. నాట్ ఓన్లీ శరత్ చంద్రారెడ్డి, శరత్ చంద్రారెడ్డిని బ్లాక్మెయిల్ చేసి శరత్ చంద్రారెడ్డి దగ్గర డబ్బులు తీసుకోవడం కాదు, అందరి దగ్గర కవితక బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు తీసుకోవడం, ఇదే దందా. ఆఖరికి ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో, సమీర్ మహేంద్రు అనేటటువంటి వ్యక్తి, సమీర్ మహేంద్రుని కూడా నాకు డబ్బులు కావాలంటూ బెదిరించింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఇవన్నీ అంశాలు కూడా ఆ తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ విషయంలో కవితకు ఉచ్చు బిగిస్తూ ఉన్నది. శరత్ చంద్రారెడ్డి చెప్తున్నటువంటి ప్రతి అంశం పైన ఇక్కడ చాలా క్లియర్గా కవితక సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అంత ఈజీగా కవితను విడిచిపెట్టేటటువంటి కార్యక్రమం చేయట్లేదు, కవితను వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారిండు కాబట్టి శరత్ చంద్రారెడ్డి ఇస్తున్నటువంటి వాంగ్మూలం ప్రకారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక ఖచ్చితంగా ఇరుక్కుపోయేటటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎందుకంటే కవితక మధ్యంతర బెయిల్ 8వ తారీఖు అడిగినప్పుడు కూడా అక్కడ రౌస్ రెవెన్యూ కోర్టు ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ మంజూరు చేయనటువంటి పరిస్థితి. ఇంకో అంశం ఏంది, కవితకు సంబంధించిన అంశంలో ఓవైపు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఉవ్వెత్తున మళ్ళీ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. కవితని 3వ సారి అరెస్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నటువంటి నేపథ్యంలో, సో కవితకు సంబంధించినటువంటి ఏదైతే జనరల్ బెయిల్ ఉన్నటువంటి నేపథ్యంలోనే మళ్ళీ శరత్ చంద్రారెడ్డి కవిత నన్ను బెదిరింపులకు గురి చేసింది, బెదిరించింది, 25 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే నువ్వు ఎక్కడా కూడా బిజినెస్ చేయలేవు అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసింది. ఎందుకంటే ఫినిక్స్కి సంబంధించిన కంపెనీ, సో ఇక్కడ ఈ ఫినిక్స్ కంపెనీ ఏదైతుందో మెడికల్కి సంబంధించినటువంటి తయారీకి సంబంధించినటువంటి అంశం ఉంటాయి. అంటే మీకు తెలుసు కదా జనరల్గా ఆ మెడిసిన్స్ తయారు చేస్తూ ఉంటారు, గోళీలు, దగ్గు గోళీలు, తానికులు, గీనికులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫినిక్స్కి సంబంధించినటువంటి అంశంలో ఉంటాయి. అయితే ఇంకోటి ఏంటి తెలుసా, ఈ ఫినిక్స్తో పాటు వీళ్ళు ఇంకో దందా కూడా ఉన్నది, సారీ ఫినిక్స్ కాదు, ఇది అదేంది, అరబిందో ఫార్మా. ఫినిక్స్ అనేది ఇంకో అంశం. ఈ ఫినిక్స్ అనేది రియల్ ఎస్టేట్ దందాలు, ఏది కుర్చీలు గిరిశీలు ఇవన్నీ పెద్ద దంద ఉంటుంది. దీంట్లో కూడా ఇంకోటి, ఈ శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి బడా కాంట్రాక్టర్, బడా వ్యాపార వ్యక్త. ఇంకోటి ఈయన రియల్ ఎస్టేట్ దందాలు కూడా భయంకరంగా చేస్తాడట. ఇవన్నీ అంశాలకు కవితక అర్థమైపోయినావు, ఎన్ని కోట్లు ఇచ్చి ఇయ్యమంటే కూడా ఇస్తాడు, మస్తు పైసలు సంపాదిస్తున్నాడు, ఈసొంటోళ్ళని పట్టాలి, ఈసొంటోళ్ళని బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి కవితక ఈ శరత్ చంద్రారెడ్డి లాంటి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసేటటువంటి ప్రయత్నం చేసిందనే ఒక చర్చ వినబడుతున్నది. నువ్వు ఒకవేళ డబ్బులు పంపించకపోతే ఖచ్చితంగా నేను ఇబ్బంది పెడతానేటటువంటి మాటలు కవితక మాట్లాడిందట. అయితే శరత్ చంద్రారెడ్డి కూడా చాలా క్లియర్గా చెప్తున్న మాట, 7 రిటైర్డ్ జోన్లు మాకు వచ్చినాయి సౌత్ గ్రూప్కి సంబంధించి, 7 కంపెనీలు ఢిల్లీకి సంబంధించిన మద్యం తయారీ కంపెనీలు కానివ్వండి, లేకపోతే 5 లిక్కర్ మార్ట్లు కానివ్వండి, మేము నడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం, మా బ్యాక్ ఎండ్లో మొత్తం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక చూసుకున్నది, మమ్మల్ని నడపమని చెప్పింది కూడా కవితకనే, కవితక చెప్తేనే చేస్తాం మేము, మాకు ఎలాంటి సంబంధం లేదనేటటువంటి మాటలు కూడా ఓవైపు ఇటు శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లయ్య వీళ్ళందరూ కూడా కవితక పేరే చెప్తున్నటువంటి పరిస్థితి. మీకు ఎవరు చెప్పిర్రా బాబు, మాకేమేరు కదా సార్, కవితక చెప్తే చేసినాం, మాకేం సంబంధం, ఆమె చేయమంటే చేసినాం, మేము మాకు జీతం ఇచ్చేది అక్క 2-3 లక్షలు ఇచ్చేదని చెప్పి సింపుల్గా వాళ్ళు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ కవితక మాత్రం నాకు ఢిల్లీ లిక్కర్ నాకు సంబంధం లేదు, ఫోన్లో నేనేందుకు వాళ్ళకు వచ్చిన షీ అని చెప్పి కవితక మాట్లాడుతుంది. అంటే ఇవన్నీ కోణాలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఈడీ, సిబిఐ రంగంలోకి దిగింది, సిబిఐతో పాటు ఐటీ కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఇంకా పెద్ద పెద్ద దర్యాప్తు సంస్థలు ఏమైనా స్పెషల్ టీంని పెట్టి దర్యాప్తు చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చనే చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. సో చూడాల్సిన అవసరం ఉంటుంది మరి కవిత ఎలాంటి ఆన్సర్స్ ఇస్తుంది. ఒకవేళ కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తే ఈ శరత్ చంద్రారెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం కానివ్వండి, లేకపోతే కవితక ఒకవేళ శరత్ చంద్రారెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ప్రకారం కవిత అప్రూవర్గా మారితే 3 సంవత్సరాల పాటు కవితకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందనే ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో.